టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అటర్ ఫ్లాప్ అయిందని 2000 మంది వస్తే 50,000 మంది వచ్చినట్లు చూపిస్తున్నారన్నారు. చంద్రబాబు సభలకు ప్రజల నుంచి స్పందన లేదని, చంద్రబాబును మించిన సైకో ఎవరూ లేరన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎవరితోనైనా జతకడతారని, అధికారం లేకపోతే చంద్రబాబు బతకలేరన్నారు. చంద్రబాబు నాయుడు గారు జీవితంలో నిజం చెప్పడు అని సత్యనపల్లిలో కూడా అదే కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఒక్కటి కూడా నిజం చెప్పల, అన్ని అబద్ధాలు చెప్పే కార్యక్రమాలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మాట అన్నాడు, నాకు అర్థం కాల. ప్రజలు ఆలోచించమని మనం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు అని. నీ దుంపదేగా, జగన్మోహన్ రెడ్డి గారు అనర్హుడా, నువ్వు అర్హుడువా? కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, ఎవరో పార్టీ పెడితే ఆ పార్టీని లాక్కుని, ఆ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యి, ఆయన మాత్రం అర్హుడు, ఆయన అబ్బాయి మాత్రం అర్హుడు, ఈ జనవరా అనేటువంటి ఈయన అర్హుడు. కానీ తండ్రి చనిపోయిన తర్వాత తన రెక్కల కష్టంతో పార్టీని పెట్టి, యోధుల్ని భారతదేశంలో ఎదిరించి పార్టీని నిలబెట్టుకొని 151 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనర్హుడా?